ఇంద్రకిరాద్రిపై ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇది ఎన్నో రోజు ఓకే మా అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో ఉండే దుర్గా భక్తులందరికీ కూడా నమస్కారాలు, దసరా శుభాకాంక్షలు. అత్యంత విశిష్టమైన అమ్మవారి జన్మ నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం రోజున దుర్గమ్మ దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడ చూస్తే దుర్గమ్మపై నుండి అభిమానంతో, భక్తిభావంతో ఒక్కొక్క రోజున లక్ష మంది కూడా వచ్చి, ఇంకా ఎక్కువ మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అది భక్తులకుండే విశ్వాసం, అదే మరి నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దసరా ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఒక ఆనవాయితీ. అదే సందర్భంలో చెడు పైన మంచి సాధించడానికి విజయ చిహ్నంగా భావించే సమయంలోనే మనం విజయదశం చేసుకుంటాం. ఈరోజు అమ్మగారి దయవల్ల చెడుని జయించడమే కాదు, మంచిని ప్రోత్సహించి భవిష్యత్తులో రాష్ట్రాన్ని అన్ని విధాల ముందు తీసుకుపోవడానికి పూర్తిగా సహకరించమని ప్రార్థనలు చేశాను. ఆ ప్రార్థనలు ఫలిస్తాయని చెప్పి కూడా నేను నమ్ముతున్నాను. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే వెంకటేశ్వర స్వామి తర్వాత రెండో అతిపెద్ద దేవాలయం, భక్తులు వచ్చే విషయంలో కానీ, అదే మారిగా ఇక్కడ ఆదాయం విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా రెండో టెంపుల్గా ఈ టెంపుల్ ఉంది. అయితే ఈరోజు భక్తులందరికీ ఒక నమ్మకం, ఆ నమ్మకం ఏంటంటే ఒకసారి దుర్గమ్మను దర్శించుకుంటే, పూజలు చేస్తే ఇంకా విజయానికి ఏమాత్రం డోకా ఉండదు. చెడు శక్తులు ఏమొచ్చినా, దుష్ట శక్తులు ఏమొచ్చినా దుర్గమ్మ తల్లే చూసుకుంటుందని నమ్మకంతో మన అందరం ముందుకు పోతున్నాం. ఈరోజు మనందరి బాధ్యత దేవాలయాల్లో పవిత్రతను కాపాడుకోవాలి, ఆధ్యాత్మిక స్ఫూర్తిని ఇంకా పెంచే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు పాలక మండలి కానీ, ఇక్కడ కొత్తగా ఒక సేవా మండలిని ఏర్పాటు చేశాం. ఒకప్పుడు ఉత్సవ కమిటీ వేసేవాళ్ళం, ఈసారి ఉత్సవ కమిటీ కాకుండా సేవా కమిటీ ద్వారా సభ్యులు కూడా ఈ దేవస్థానంలో సేవలు చేసే కార్యక్రమానికి దోహదం చేశాం. ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. దేవాలయాల్లో వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి దేవుని మీద భక్తి ఉంటేనే, ఇప్పుడు దుర్గమ్మ టెంపుల్కి వస్తే దుర్గామాత పైన భక్తి ఉండేవాళ్ళు ఇక్కడికి రావాలి, ఇక్కడ సేవ చేసే పరిస్థితి ఉండాలి. భక్తుల్లో కూడా భక్తి భావనతో వస్తే దీనికి సార్థకత ఉంటుంది, దీనికి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ అనేక కార్యక్రమాలు మన వాళ్ళు చేశారు.
నేను పాలక మండలిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఆరో రోజు 585,651 మంది ఈరోజు ఏడో రోజు యా నిన్నటి ఆరో రోజు ఈరోజు ఏడో రోజు క్యాలిక్యులేట్ చేశాం. ఇప్పుడు వచ్చినటువంటి నిన్నటి వరకు 585,651 మంది భక్తులు వచ్చారు. ఈరోజు 1 గంట వరకు 67,936 మంది భక్తులు వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి చాలామంది 500 రూపాయల టికెట్ ఉడుకొని 28,470 మంది నిన్నటి వరకు వచ్చారు. 300 రూపాయల టికెట్ అయితే 13,029 మంది వచ్చారు. 100 రూపాయల టికెట్లు కూడా 29,613 మంది వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ చూస్తే 696,396 లడ్లు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. కారాబుంది అయితే 13,879 ప్యాకెట్లు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అన్న ప్రసాదానం అయితే 1,07,000 చేశారు. ఈ కార్యక్రమం ఒక మంచినీళ్ళు అయితే ఇప్పటి వరకు 876,100 డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. వాటర్ ప్యాకెట్స్ అయితే శాచెట్స్ అయితే 12,55,000 డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. 75,000 మిల్క్ ప్యాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. బటర్ మిల్క్ అయితే 1,23,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈసారి అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. నేను మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. చాలా బాగా చేశారు. ఒక పక్క దేవాదాయ మంత్రి అయినటువంటి రామనారాయణ రెడ్డి గారు, అదే మారిగా వారి యొక్క కమిషనర్ మొదలుకొని అందరూ కూడా ఇక్కడ చాలా బాగా చేశారు. ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడే ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళు కూడా పూర్తిగా సహకరించారు. విఐపీలు కూడా పూర్తిగా సహకరించారు. సామాన్య భక్తులకి ఎక్కువ సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ సహకరించారు. మామూలుగా అయితే ఎప్పుడూ చేయరు కానీ నేను కొత్త వరవడికి శ్రీకారం చుట్టాం. భక్తుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ కూడా తెప్పించడానికి మొదలుపెట్టాం. ఈరోజు మీరు చూస్తే ఇంతవరకు ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం, డే వైజ్ కూడా తెప్పించాం. అదే మరిగా ఇవన్నీ కూడా క్యూములేటివ్గా కూడా ఈరోజు మార్నింగ్ నుంచే చూస్తే చాలా పర్ఫెక్ట్గా మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేశారు. క్యూ లైన్స్లో 85% సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు. టెంపుల్ డెకరేషన్ పైన 92%, శానిటేషన్ పైన 87%, వాటర్ బాటిల్స్ కానీ వాటర్ శాచెట్స్ కానీ దగ్గర 95%, అన్న ప్రసాదం 94%, అదే మరిగా ఉభయదాతల సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు చూస్తే 94% సాటిస్ఫాక్షను. ఓల్డేజ్ అండ్ హ్యాండిక్యాప్ని సక్రమమైన వసతులు ఏర్పాటు చేయడంలో 94%, లడ్డు ప్రసాదం పైన 93%, అదే మరిగా కేశఖండన శాల 96%. ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా తీసుకొని క్యుములేటివ్గా కూడా తీసుకొని ఎక్కడన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే, భక్తులకు ఇబ్బంది ఉంటే అవన్నీ అడ్రస్ చేస్తున్నాం. ఇది ఇదే మారుగా జరగాలని అమ్మ దయవల్ల ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కొనసాగించాలనేది ఈ సంవత్సరం మనం చూస్తున్నాం. దుర్గమ్మ తల్లి వల్ల రాష్ట్రంలో పుష్కరంగా వర్షాలు పడ్డాయి. ఎప్పుడూ ఊహించిన విధంగా కృష్ణానది పొంగి పొరలే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా నీళ్లు పోయే పరిస్థితిలో ఉంది. రాబోయే రోజుల్లో కూడా సక్రమమైన వర్షాలు పడాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోవాలని, అమరావతి నిర్మాణమే కాకుండా పోలవరం కూడా పూర్తి చేయాలని, నదుల అనుసంధానం చేయాలని, పేదరికం లేని సమాజం కోసరం మనమందరం ఒక లక్ష్యంతో ముందుకు పోయి ఎక్కడ పేదరికం ఉంటే వాళ్ళకు అండగా ఉండే పరిపాలన ఇవ్వాలనేది మా అభిమతం. ఇలాంటి కార్యక్రమాలు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు పోతున్నాం, అవన్నీ చేస్తాం. దీనికి అమ్మవారి మరొకసారి మనకు మన మీద అభిమానం ఉండాలని, అదే మరిగా
ఆశీస్సులు ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఈరోజు మూలా నక్షత్రం కాబట్టి, పవిత్రమైన రోజు కాబట్టి అందరికీ ఉచిత దర్శనం పెట్టారు. అదే సమయంలో వచ్చిన వాళ్ళందరికీ ఒక లడ్డు కూడా ఉచితంగా ఇస్తూ భక్తుల మనోభావాల ప్రకారం ఇక్కడ ఈ యొక్క దర్శనం కానీ ఏర్పాట్లు కానీ అన్ని చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా టెంపుల్కి ఆదాయం కంటే విఐపీస్ కంటే పేద ప్రజలే ధ్యేయంగా భక్తుల ఆలోచన ప్రకారం మనోభావాల ప్రకారం ఈ పాలక మండలాన్ని నడుస్తుంటాయి. దానికి కావాల్సిన విషయాలు ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్క దేవాలయంలో కానీ ప్రార్థనాలయాల్లో కానీ మీ మనోభావాలకు అనుకూలంగా మలుచుకునే విధంగా విధానాలు ఉంటాయి. అక్కడ ఉండే ట్రెడిషన్స్ అన్నీ పాటిస్తాం, సాంప్రదాయాలు పాటిస్తాం, అక్కడ ఉండే చట్టాలని గౌరవిస్తాం. ఇది ఒక ఆనవాయితీగా తీసుకుపోయి మళ్ళీ ప్రతి ఒక్క టెంపుల్కి కూడా పూర్వ వైభవం వచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఎక్కువ మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, అది భక్తులకు ఉండే విశ్వాసం, అదే మరి నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దసరా ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఒక ఆనవాయితీ. అదే సందర్భంలో చెడు పైన మంచి సాధించడానికి లక్ష మంది కూడా వచ్చి